ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, అవుట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఒకరి తర్వాత మరొకరు సమ్మెకు దిగుతూ ఉన్నారు. ప్రధానంగా నిన్న మొన్నటి నుంచి అంగన్వాడీలు, ఆ తర్వాత ఆశా వర్కర్లు, ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. అంగన్వాడీల సమ్మె దాదాపుగా 13వ రోజుకు చేరుకుంటుండగా ఆశా వర్కర్ల సమ్మె కూడా ఉధృతంగా జరుగుతుంది. ఇప్పుడు రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు తాము సమ్మెలోకి దిగుతున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు నోటీసులు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి మాట తప్పారు, మడిమి తిప్పారు అని చెప్పి కూడా ఆయన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో టీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కార్మికులను కూడా, మున్సిపల్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను 6 నెలల్లో పర్మినెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన విషయం మర్చిపోకూడదు అని చెప్పి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవటం వల్లనే మున్సిపల్ కార్మికులు గత 4.5 ఏళ్లుగా పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వినలేదు అని చెప్పి కూడా కార్మికులు చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు దేవుళ్ళని, వీళ్ళు చేసే పని ఎవరూ చేయలేరు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చిన హామీని నేటి వరకు కూడా నెరవేర్చలేదని చెప్పి, మున్సిపల్ కార్మికులు చేసిన పని ఎవరు చేయడం లేదు అని చెప్పి కూడా ఇప్పుడు సీఎం, అప్పుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పదే పదే పొగిడారని, కానీ నేటి వరకు కూడా వాళ్ళని పర్మినెంట్ చేసే అంశానికి సంబంధించి కూడా పట్టించుకోలేదని, సమాన పనికి సమాన జీతం ఇస్తామని చెప్పి కనీసం నేటి వరకు కూడా జీతం కూడా రూపాయి పెంచలేదు అని చెప్పి కోరే వాళ్ళు ఆరోపించారు. ఉద్యోగులుగా నమోదు చేసిన అంతేకాకుండా పీఆర్సీ జీతాలు, కరువు భత్యం, సరెండర్ లీవ్లు, ఇంక్రిమెంట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు, వీటికి సంబంధించి కూడా హామీ ఇచ్చి నేటి వరకు కూడా వాటిని అమలు చేయలేదని, వీటిని గురించి అడుగుతుంటే తమపై సమ్మె చేస్తే మీకు ఉద్యోగాలు ఊడతాయని చెప్పి కొంతమంది అధికారులు హెచ్చరించడం పట్ల కూడా మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి పదే పదే వినతిపత్రాలు ఇచ్చినప్పటికి కూడా ఎవరూ పట్టించుకోలేదని, సమ్మె చేస్తామని చెప్పినప్పటికి కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, అందువల్లనే రేపటి నుంచి సమ్మెకి దిగుతున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ కార్మికులు సమ్మెకి దిగితే మాత్రం పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన స్థితికి చేరే ప్రమాదం నెలకొని ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకి దిగితే మాత్రం పారిశుద్ధ్య పరిస్థితి మరింత అధ్వానంగా మారి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో తీవ్ర ఆందోళన రేకెత్తించే అంశంగా మారే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా పలువురు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మున్సిపల్ కార్మికులు తమ సమ్మెకు సంబంధించి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే చర్చలు చేస్తామని, అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే తాము అమలు చేయమంటున్నామని, ఆ హామీలు అమలు చేసే వరకు కూడా సమ్మె కొనసాగుతుంది అని కూడా కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ రామారావు.